హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన మిర్చి బజ్జీ చేయబోతున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అని ష్యూర్గా చెప్పగలను. టేస్ట్ అయితే స్ట్రీట్ స్టైల్లో లాగా ఉంటుందన్నమాట టేస్ట్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మిర్చి బజ్జీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ శనగపిండి, తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి, తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వంట సోడా, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర వేసుకోండి, చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఒక్కసారిగా వాటర్ని యాడ్ చేయకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అన్నింటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా జార్గా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా చిక్కగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బజ్జి మిర్చిలను తీసుకుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని క్లాత్తో తుడుచుకుని పెట్టుకోండి. తర్వాత ఒక్కొక్క మిర్చిలను తీసుకుని ఇలా నైఫ్తో మధ్యలోకి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ మిర్చిలో ఉన్న షీట్స్ మొత్తాన్ని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం చింతపండు పులుసుని కొద్దిగా తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి. ఈ చింతపండు పులుసు ఎక్కువ పులుపు అవసరం లేదండి, కరెక్ట్గా ఉంటే చాలు. అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక మనం కట్ చేసుకుని తీసుకున్న మిర్చిల్లోకి చింతపండు పులుసుని ఇలా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒక్కొక్క మిర్చిల్లోకి కూడా ఈ పులుసుని యాడ్ చేసుకుని అన్నిటినీ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకుని తీసుకున్న బజ్జీ పిండిలోకి ఇలా ఒక్కొక్క మిర్చిల్ని కూడా డిప్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని అన్నింటినీ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులా కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా రెండు వైపులా కూడా క్రిస్పీగా వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవటమే అండి. అంతే అండి, మీకు ఎన్ని మిర్చీలు కావాలంటే అన్ని మిర్చీల్ని ఇలానే వేసేసుకుని పక్కకు తీసేసుకోండి. అంతే అండి, మనకి చాలా టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే కనుక ఇందులోకి క్యారెట్ అలానే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇందాక మనం ఘాటులు పెట్టుకున్నాం కదా మిర్చిలోకి, అందులోకి వేసుకుని ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.